हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल लॉग बाय सुरेश। मीर कनक ना चैनल కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేసి నేను చేసే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి ముందే వస్తాయి। చలో మనం అయితే ఇప్పుడు వారి దగ్గర ఉన్నామండి, చూస్తున్నాం కదా, దగ్గరలో ఉన్నాం, వారి దగ్గరలో చూస్తున్నాం స్పీడ్ బ్రేకర్ దగ్గర దాటంగానే మనం అయితే వారి దగ్గర వచ్చేసామండి। ఇది ఎక్కేసి మనం స్ట్రైట్కి వెళ్ళిపోవాలి, మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్తున్నాం కదా। మనమైతే ఇప్పుడు మహంకాళి అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము, చూస్తూ ఉండండి। మనమైతే ఇప్పుడు తాడేపల్లి దగ్గర ఉన్నామండి, ఈ తాడేపల్లి దాటేసి స్ట్రైట్కి వెళ్ళిపోవడమే హైవే। ఈ హైవే వచ్చేసి మనకి చెన్నై నెల్లూరు వెళ్తుందండి, నెల్లూరు దాటంగానే చెన్నై తెలిసిందే కదా ఇంకా మీకు, అలా ఈ హైవే అనేది అట్లా అటాచ్ చేస్తూ వెళ్తుందండి। కేఎల్యు హాస్టల్స్ ఉంటాయండి రైట్ సైడ్లో, ఇదంతా వంతెనండి, ఇక్కడ రెండు వంతెనలు ఉంటాయి, ఈ వంతెన దాటేసి పక్కన ఇంకొక వంతెన ఉంది, అది దాటంగానే మనకి మంగళగిరి వస్తుంది। మంగళగిరి మనకి బోర్డు అనేది కనిపిస్తుంది, అక్కడి నుంచి మనం ఏం చేయాలంటే ఇప్పుడు అక్కడ సీకే కన్వెన్షన్ ఉండిద్దండి, సీకే కన్వెన్షన్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి, చూపిస్తాను। ఇప్పుడు ఇక్కడ వంతెన దాటేస్తామండి, చూడండి ఇది రెండో వంతెన చెప్పే కదా, ఇది పక్కనే మీకు లెఫ్ట్ సైడ్లో డిఫెన్స్ అకాడమీ కూడా కనబడుద్ది, చూస్తున్నారా, మంగళగిరి అని కనిపించింది కదా బోర్డు, మనం ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ తీసుకోవాలి। హ్యాపీ రిసార్ట్స్ అని కనబడుతుంది ఎదురుగా, ఈ సర్వీస్ రోడ్లు అనేది మనం స్ట్రైట్గా వెళ్ళిపోవడమే, ఎక్కడ ఆగకూడదు, ఎటు అవసరం లేదు, స్ట్రైట్గా వెళ్ళిపోవడమే। ఇక్కడైతే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక సాయిబాబు గుడి అనేది కనబడుతుంది కదండి, అది దాటంగానే ముందుకెళ్ళంగానే మనకైతే ఒక వంతెన అయితే కనబడుతుంది కదా, మీకు రైట్ సైడ్ వెళ్తే మంగళగిరి ఊర్లోకి వెళ్తూ ఉంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే తెనాలి వస్తుంది, తెనాలి రోడ్ అంటారు అదంతా, ఇంకా ఈ రోడ్లో స్ట్రైట్కి వెళ్ళిపోవడమే, చూస్తూ ఉండండి సెట్ యూ। చూస్తున్నారు కదా వ్యూ అనేది ఎంత బాగుందో, ఇది మనకి వన్వే అయిపోయింది, బ్యూటిఫుల్ వ్యూ చూస్తున్నారు కదా, వ్యూ అనేది ఎంత సూపర్గా ఉందో చెట్లతో। సో ఈ రోడ్లో మార్నింగ్ పూట వెళ్తే మీకు అనేది గుడ్ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది, ఇంకెలా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే, ఎటు తిరగక్కర్లేదు, చిన్న చిన్న మలుపులు వస్తాయి, ఇక్కడ ఒక చిన్న వంతెన వస్తుంది, ఆ వంతెన ఎక్కి దిగడమే, వంతెన ఎక్కి దిగి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి, ఎటు తిరగక్కర్లా మనం। మనం ఈ వంతెన దిగ్గానే మనకి కొద్ది ముందుకెళ్ళంగానే హెచ్పి పెట్రోల్ బంక్ అనేది కనిపించింది, ఇక్కడైతే మనమైతే పెట్రోల్ బంక్ ఓపెన్ అయ్యింది, ఇక్కడైతే కొట్టించాం, మనకైతే కొన్ని అయితే కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఇక్కడ కొట్టించిన అయితే మనం బయలుదేరిపోయాం। మన ముందు నుంచి అయితే ఒక ఆయన కటింగ్ తీసుకున్నారు కదా, అటు నుంచి అయితే అదైతే కేఎల్యు రూటు, ఆ రూట్ నుంచి కూడా రావచ్చు। మనమైతే ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవడమే, చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ వ్యూ అండి ఇది, మనమైతే ఇప్పుడు కాళికమ్మవారి గుడికి వెళ్తున్నాం కదా, ఇదండి రూటు, మేమైతే కొద్దిగా ముందుకు వెళ్ళిపోయాం, అందుకే యూటర్న్ తీసుకుని మళ్ళీ వచ్చి ఈ రోడ్లోకి వెళ్తున్నాం। అమ్మవారి గుడి చాలా ఫేమస్ అండి, చాలా ఏళ్ళ నుంచి ఉంది, అందరు అక్కడికి వెళ్తారు, సండే పూట కనుక అక్కడికి వెళ్తే కనుక మీకు చాలా రష్ ఉండిద్దండి, మీకు చూపిస్తాను, మేము మార్నింగే బయలుదేరిపోయాం, ఇక్కడ చిన్న రైల్వే ట్రాక్ అనేది వస్తుంది, ఇక్కడైతే మనం రిఫ్రెష్ అయ్యి బయలుదేరుతామండి, వాటర్ అలా ఎక్సెట్రా అవి తాగేసి బయలుదేరుతాం। ఇప్పుడు చూస్తున్నట్టుగా ఎదురుగా రైల్వే ట్రాక్ ఉంటుంది, రైల్వే ట్రాక్ దాటేసి స్ట్రైట్కి వెళ్ళిపోవడమే, ఎటు తిరిగే పని లేదు, చిన్న చిన్న కటింగ్లు వస్తాయి, ఆ కటింగ్లు తీసుకోవడమే, అంతకు మించి ఏమీ లేదు,
మీకు డీటెయిల్ గా మొత్తం చూపిస్తా. కొద్దిగా ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ తీసుకోవాలి, ఇక్కడ స్ట్రైట్ గా ఇక్కడ అలా వెళ్ళిపోవడమండి. అలా ముందుకు వెళ్ళిపోగానే మీకు రైట్ సైడ్ లో ఒక బోర్డు అనేది కనబడుద్ది, కాళికామాత అమ్మవారిదని. చూస్తున్నారుగా వాళ్ళు కూడా ఆటోలో కూడా వెళ్తున్నారు, వాళ్ళు కూడా ఏదో మొక్కుకున్నారనుకుంటా. అందరు ఇలా ఆటోల్లో, వ్యానుల్లో, కారుల్లో, అందరు లారీల్లో వస్తారండి. కొత్త కొత్త లారీలు అన్నీ అక్కడ పూజ చేస్తారు, డిస్ట్ అనేది తీసేస్తారు. మనమైతే ఇప్పుడు గుడి దగ్గరలోకి వచ్చేసామండి. అంటే ఈ ఒక్కటి దాటేస్తే కనుక మనకి గుడి అనేది వచ్చేస్తుంది. ఈ యొక్క పార్ట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉండిద్ది చూడండి. వెళ్ళే దారిలో మీకు కొబ్బరి నీళ్ళు, జామకాయలు, మామిడికాయలు అన్నీ అమ్ముతారు. ఎవరైనా కారులో వచ్చిన వాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వడానికి, మళ్ళీ ఆటోలో అంతా ఇక్కడ పక్కన చూసారుగా సైడ్న అంతా ఆగి రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతారు. చూసారు ఎక్కడెక్కడ ఆగి కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ బయలుదేరుతున్నారు. మనమైతే ఇప్పుడు గుడి దగ్గరికి వచ్చేసాం చూస్తున్నారుగా. ఇదండి గుడి ఎంట్రన్స్. వాళ్ళు వస్తున్నారుగా, వాళ్ళకి బండికి 20 రూపీస్కు, కార్కి 40 రూపీస్, ఆటోకి 30 రూపీస్, అలా బండిని బట్టి టోకెన్ ఇస్తారండి. మనమైతే ముందు 5 రౌండ్స్ వేసేసి మళ్ళీ పెట్టేద్దాము. చూస్తున్నారుగా ఇలా 5 రౌండ్స్ వేయాలండి గుడి చుట్టూ. మనం గుడి చుట్టూ 5 రౌండ్స్ వేసేసి మనం అక్కడ షెడ్లా కనబడుతుంది కదండి రైట్ సైడ్లో, అక్కడ పెట్టేయడమండి మనం బండిని. గుడి పక్కనే మనకి కౌంటర్ ఉంటుంది, అక్కడ టికెట్ తీసుకుంటే మనకి పూజ అనేది చేస్తారండి. చలో అయితే బండి అక్కడ పెట్టి ఇక్కడికి వచ్చామండి. ఇక్కడ కాలు కడుక్కుని గుడిలోకి అయితే లోపలికి వెళ్దాం. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో చెప్పులు కూడా ఉన్నాయి, చెప్పుల స్టాండ్. అక్కడ చెప్పులు పెట్టేసి మనం అయితే లోపలికి వెళ్దాం. ముందైతే బయట వ్యూ చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో బొమ్మలు, టాళ్ళు, కల్జోళ్ళు అన్నీ పెట్టారు చూస్తున్నారు కదా. మనకి రైట్ సైడ్లో కౌంటర్ అనేది ఉండిద్ది. లెఫ్ట్ సైడ్లో మనకి గుమ్మడికాయలు అవన్నీ పెట్టారండి డిస్ట్కి. ఇదిగోండి ఇక్కడ కౌంటర్లో పూజ అయితే 100 రూపీస్ అండి బైక్ పూజ. టికెట్ వచ్చేది బైక్కి పూజ. మనకి బైక్కి సంబంధించిన సామాన్లు అన్నీ ఆ చివరి కౌంటర్ అండి. అక్కడ సామాన్లు అయితే తీసేసుకుంటాం మనం, అక్కడ తీసేసుకుని వెళ్ళిపోతాం మనం. అయితే నార్మల్గా అమ్మవారికి ఏమైనా సమర్పించాలంటే అక్కడ చూస్తున్నారుగా మనం బండి దగ్గరికి వచ్చాం. ఆల్మోస్ట్ పూజ అనేది స్టార్ట్ అయిపోయింది. మనకి అక్కడ అయితే ఒక ఆంటీ కొబ్బరికాయ అయితే కొట్టిందండి. కొబ్బరికాయలో టిన్స్ లాగా 2 కొబ్బరికాయలు వచ్చినాయి చూస్తున్నారుగా. అలా ఉందండి, అందరూ ఫోటోలు తీస్తున్నారు. ఆశ్చర్యంగా అందరూ వచ్చేస్తున్నారని నేను కూడా ఒక వీడియో తీసానండి చూడండి. మనం అయితే ఇప్పుడు పూజ అయితే అయిపోయిందండి, బండి అయితే సైడ్ని పెట్టేద్దాం. చలో మళ్ళీ మనం పూజారిని అడిగితే కనుక పూజారి మళ్ళీ ఇంకొక 5 రౌండ్లు వేయమన్నారండి. 5 రౌండ్లు వేసి బయలుదేరచ్చు అన్నారు. 5 రౌండ్లు వేసి మనం గుడిలోకి అయితే వెళ్ళిపోవడం. బండి అయితే పార్క్ చేసి మనం అయితే లోపలికి వచ్చేసామండి. లోపలికి వచ్చేసి
మన దర్శనానికి అయితే బెడ్ దొరికే ఉంది. ఇదైతే నార్మల్ ఫ్రీ లైన్, ఇంకో లైన్ ఉందంట అండి అమ్మవారి దగ్గరికి వెళ్ళచ్చు, అదైతే 50 రూపీస్ అంట. బయట డెకరేషన్ చూసారా ఎంత బాగా బంతిపూలతో అలంకరించారు, గజస్తంభాన్ని కూడా అలాగే బాగా అలంకరించారు చూసారా. మనమైతే దర్శనం చేసేసుకుని బయటకి అయితే వచ్చాం. బయట నుంచి వ్యూ అయితే ఇదండి, ఓం చూస్తున్నారు కదా ఎంత బాగుందో. బయట నుంచి వ్యూ అయితే ఉంది, మనకైతే ప్రసాదం కూడా ఇచ్చారు, చక్కెర బొంగులు బాగుంది. మనకైతే బయట నుంచి అయితే వ్యూ అయితే ఇలా ఉందండి. నాగదేవత అమ్మవారు కూడా ఉన్నారు పక్కనే. మనకి అలా బయటికి వెళ్ళిపోయే దారిలో మనకి అమ్మవారి పట్టు వస్త్రాలు కూడా ఉన్నాయండి, చూస్తున్నారు కదా చీరలు. మనం బయటకు వచ్చేసిన తర్వాత చూస్తున్నాం కదా బండి పూజ అనేది ఇక్కడ షెడ్లు చేపిస్తారు మనకి, ఒకవేళ వర్షం పడినా ఏం చేసినా ఏమవ్వకుండా ఉండడానికి. ఇక్కడైతే కార్లు, ఆటోలు, బైకులు ఉన్నాయి కదా, కార్లు అయితే అటు సైడ్ పెట్టుకుని చేస్తారు. ఇదైతే ఎంట్రీ నుంచి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు, ఎక్కడ ఇంకా వర్షం అనేది మనకి ఏం లేదు, ఆటంకం లేకుండా మనకి ఇలా అనేది షెడ్ అనేది ఏర్పాటు చేశారు. చూస్తున్నారు కదా పూజ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ ఒక అమ్మవారు ఉన్నారు, ఇక్కడ అమ్మవారికి దండం పెట్టేసి మనకైతే పూజారులు పూజ అయితే స్టార్ట్ చేస్తారు. మనమైతే పూజ అంతా అయిపోయి దర్శనం అయిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి మనమైతే బయలుదేరుదాం. నా మా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.